విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా ధర్ని పోర్టల్లో సమస్యల్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ధర్ని పోర్టల్ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వల్ల ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏ ఒక్క రాయితీ స్కీమ్ అందడం లేదన్నారు ధర్నిపై రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఫిర్యాదులు ఉన్నాయంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోండి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కలెక్టర్ల వద్ద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది ధర్ని పోర్టల్ వల్ల ఈ సమస్యలన్నీ పరిష్కరించాలా దీన్ని ధర్నిలో ఏదైతే పోర్టల్ ఉందో దానిలో మార్పులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉంది దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు నిరసనలు చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పి ఆ రోజున కేసీఆర్ గారు మాటలు చెప్పి ఇంతవరకు అమలు కాలేదు దాదాపుగా అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు దాన్ని కూడా ప్రభుత్వమే డిమాండ్ చేసి వాళ్ళ కార్యక్రమం తీసుకున్నాం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రైతులు ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో గిరిజనులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా మంది కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఈ భూములన్నింటినీ కూడా ఏజెన్సీ ఏరియాలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం నుంచే వచ్చే ఏ ఒక్క రాయితీలు కూడా ఏ ఒక్క స్కీములు కూడా వాళ్ళకి అమలు కాకపోవడం వల్ల ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళ చేతుల్లో ఏం లేదు ఉట్టి చేతులు ఎత్తేస్తున్నారు దాదాపుగా ఈ యొక్క రాష్ట్రంలో 20 లక్షల పైగా దీని మీద ఒక అప్లికేషన్లు వచ్చినాయి ఫిర్యాదులు వచ్చినాయంటే ఏ విధంగా ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నాం కలెక్టర్ గారిని కూడా దీని మీద సీరియస్ గా చర్చించి దీని మీద ఒక కమిటీ చేసి ఏదైతే గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఏలుబడిలో ఉన్నాయో ఆ రైతులందరూ కూడా వాళ్ళ పట్టాలు ఉన్నా సరే వాళ్ళకి ఏ యొక్క స్కీములు కూడా అందటం లేదు వాళ్ళందరినీ కూడా తిరిగి జాబితాలో చేర్చాలా పేరు మార్చుకుందామన్నా కూడా ఇక్కడ సాధ్యపడట్లేదు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ధర్ని పోర్టల్ వల్ల కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి కొన్ని వర్గాల ప్రజలకు తప్ప చాలా మందికి న్యాయం జరగట్లేదు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా మార్చాలా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ ధర్ని పోర్టల్ ఉండాలా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో విధంగా ధర్నిని సవరిస్తాం అదేవిధంగా రైతులకు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇమీడియట్ గా చేయాలా చేయకపోతే రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే 1 లక్ష రూపాయలు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చారు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు.